హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ తెలుగు బార్యార్యమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక మంచి వీడియో ఎడిటింగ్ హ్యాపీ వీడియో ఎడిటింగ్ అయితే నేర్పించబోతున్నాను సో వీడియో మనకి ఎక్కడ స్ప్ట్ చేసిన ఎండ్ వరకు అయితే చూడండి సో నేను ఫస్ట్ ఒక డెమో చేశాను సో ఫస్ట్ ఓకే ఒక డెమో చేశాను డెమో చూడండి ఓకే ఫ్రెండ్ అయితే సౌండ్ అయితే వస్తారు ప్లే చేయను ఎందుకంటే సౌండ్ ప్లే చేస్తే మనకు ఆపరేషన్ టైక్లు వస్తుంది మూడు నెలలు అది మూలగా వండుకోవాలి అందుకోసం చెప్పి నేను ఎంత కోఆపరేషన్ టైక్ వస్తుంది అని చెప్పి టెన్షన్ అయితే బంద్ చేశాను సౌండ్ సో మీరు ఆ వీడియో ఎందు అదే మీరు 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 సౌండ్తో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడ వెళ్ళి వీడియో మీరు అంటే స్టేటస్ చూసేయండి చేయండి అక్కడ ఫాలో కూడా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీరు డెమో చూశారు కదా సో ఆ డెమోకి నేను వాడిన ప్రతి ఒక్క ఒక మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను సో వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఒక లైక్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా లైక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోతాము సో ఓకేనా సో ఫ్రెండ్ ప్రీవియస్ వీడియోలు చూడకపోతే ప్రీవియస్ వీడియో అయితే చూడండి నిన్న మన వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేశాను చూడండి ఒకసారి మన ఛానల్ అయితే వెతకండి సో ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మీ మొబైల్లో కాయిన్ మాస్టర్ యాప్ అయితే ఉండాలి సో ఒకవేళ మీతో మొ మాస్టర్ ప్రో కాయిన్ మాస్టర్ రెడ్ కాన్ మాస్టర్ డైమాండ్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ ఆ ఛానల్లో జాయిన్ అయిపోయి కానీ మాస్టర్ రెడ్ కాయిన్ మాస్టర్ డైమండ్ కాయిన్ మాస్టర్ అడోబీ కైన్ మాస్టర్ బ్లూ అన్ని పెట్టాను అని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కైన్ మాషర్ ఓపెన్ చేసుకోవాలి మీరు ఓపెన్ చేసుకున్నాక వర్క్ ఎలా చేయాలని చెప్తాను ఓకే మన వీడియోకి కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకే వెళ్ళిపోదాం ఓకే రెడీ ఓకే లే చవాచేడు ఓకే ఫ్రెండ్ ఫస్ట్ మీ మొబైల్ కైన్మా షాప్ ఓపెన్ చేసి సో మనకి ప్లాస్మిక్ క్లిక్ చేసుకోండి సో ప్లాస్మిక్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి వన్ ఇంటూ ఇక్కడ నైన్ ఇంటూ సిక్స్టీన్ ఉంది కదా నైన్ ఇంటూ సిక్స్టీన్ దాని మీద క్లిక్ చేసుకోండి పెద్ద స్క్రీన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకు ఇక్కడ మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ ఇలా వచ్చినాక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని చెప్తుంది సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ దాని మీద క్లిక్ చేసి సో ఇక్కడ బ్యాక్ ఇక్కడ మన బ్లాక్ ఉంది కదా బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద టైప్ అయ్యింది ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఇది ఒక థర్టీ సెకండ్ లేయర్ ఉంది కదా ఒక థర్టీ సెకండ్ పెట్టుకోండి లేదైతే థర్టీ టూ సెకండ్ పెట్టాను మీరు అయితే ఒక థర్టీ సెకండ్ పెట్టుకోండి ఓకేనా ఇలా థర్టీ సెకండ్ అయితే పెట్టండి సో అయితే థర్టీ సెకండ్ పెట్టేశాను సో ఫ్రెండ్ ఇలా థర్టీ సెకండ్ పెట్టేసిన తర్వాత సో మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ మనకి ఇక్కడ వీడియో స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్లోకి వచ్చి ఇక్కడ లేయర్మే క్లిక్ చేసి సో మేడమే క్లిక్ చేసుకోండి సో మీడియమే క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఒక నేమ్ కావాలి ఓకేనా ఆ నేమ్ వచ్చేసి ఏంటంటే కింగ్ ఓకేనా కింగ్ అనే నేమ్ అయితే కావాలి మనకి సో ఓకే సో ముందు మీకు అంటే మనం టైప్ చేయొచ్చు మీరు ఓకేనా నేను అయితే మీకు పిఎంజీలో అయితే కింగ్ నేమ్ అయితే పెట్టాను అయితే చేసుకోండి సో ఇక్కడ చూడండి ఓకే కింగ్ అని చెప్పి ఇక్కడ ఉన్నది ఓకే చూడండి ఇది ఒక కింగ్ నేమ్ అనమాట ఈ నేమ్ అనేది సో దీని ఒక సైజ్ ఇలా ఫుల్ ఇలా పెట్టండి సో పెట్టేసి సో ఇది ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఓకేనా సో నేను పెడుతున్నా చూడండి సో ఇలా ఇది కూడా లాస్ట్ వర్క్ అయితే పెట్టండి సో పెట్టేసి నేను స్క్రీన్ పెద్ద వేస్తున్నాను ఇక్కడ చూడండి స్క్రీన్ పెద్ద చేసుకున్నాను సో ఇలా పెట్టండి సో ఇలా పెట్టేసి ఓకే బట్ మీరు టైప్ అయ్యండి ఓకేనా సో తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ లేయర్ మే క్లిక్ చేసి సో మీడియమే క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో కావాలి ఓకేనా ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే కావాలి సో నేను ఫైర్ ఎఫెక్ట్ వీడియో మీకు ఒక థర్టీ సెకండ్ వీడియో అయితే పెట్టాను ఫైర్ ఎఫెక్ట్ వీడియో సో ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో నైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను సో సెలెక్ట్ చేశాను మేబీ అది మ్యామ్ అయిపోయింది మనకి సో ఓకే వస్తుంది ఎందుకంటే అది కొంచెం అది ఫైర్ ఎఫెక్ట్ చాలా క్వాలిటీ ఎక్కువ ఉంది మేడం నేను హెచ్డి క్వాలిటీ అయితే డౌ ఎఫెక్ట్ ఇది ఫైర్ ఎఫెక్ట్ వీడియో సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫైర్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట ఓకే తర్వాత దీని ఏం చేయాలంటే ఇక్కడ మనకి స్క్రిప్ట్ స్క్రీన్ అని చెప్పి ఇక్కడ మిడిలో ఒక ఆప్షన్ చూసారా సో దాన్ని క్లిక్ చేసి సో మనకి ఇక్కడ మిడిల్లో ఇది ఇక్కడ వైట్ కలర్ పెద్ద బాక్స్ ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి చేస్తే మనకి స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేయండి సో తర్వాత మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ ఈ ఆప్షన్స్ కదా ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇలా పై స్క్రాల్ చేసుకొని సో మనకి ఇక్కడ బ్రెడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ మనకి బ్రెల్లింగ్ అని ఆప్షన్ క్లిక్ చేసి సో ఫ్రెండ్ ఇక్కడ మనకి మల్టిప్లే ఒకటి చూడండి మల్టిప్లే ఉంది కదా సో ఇక్కడ మనకు అనవర్త కదా ఓకే ఒకే క్లిక్ చేయండి సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి మనకి ఈ మొత్తం ఈ విధంగా ఇక్కడ చూడండి సో మనకి ఇక్కడ నేమ్ చూడండి ఇక్కడ వీడియో చూడండి ఇలా మన అక్షరం అక్షరంలో మనకి ఫైర్ వస్తుంటుంది సో ఇలా మొత్తానికి వచ్చేసి టోటల్కి వచ్చేసి ఈ విధంగా అయితే ఇలా ఉంటుంది అన్నమాట ఓకేనా సో తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఈ వీడియో సేవ్ చేసుకోవాలి ఓకేనా సో ఈ కరెక్ట్ థర్టీ సెకండ్ చేసుకుని ఇక్కడ పైన షేర్ బటన్ ఇక్కడ చూడండి షేర్ కదా సో ఆ షేర్ బటన్ మీ క్లిక్ చేసి సో మనకి ఇక్కడ ఇక్కడ మీరు క్వాలిటీ ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ ఎయిటీ పెట్టుకుని ఇక్కడ టెన్ ఎయిటీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియో సేవ్ చేసుకోండి ఓకేనా నేను సేవ్ చేశాను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను మీరు కూడా సేవ్ చేసుకోండి ఓకే మీరైతే వీడో సేవ్ వేసుకోండి ముందు జాగ్రత్తగా వీడియో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోండి ఓకే నేను సేవ్ చేశాను కాబట్టి నేను అయితే మీకు అయితే ఫటఫటాయి చూపిస్తున్నాను సేవ్ చేసుకున్న సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ క్యానిమాస్ట్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసి సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నైన్ ఇంటూ సిక్స్టీన్ ఓకే ఇక్కడ ఇక్కడ నైన్ ఇంటూ సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకోండి ఇందాక స్క్రీన్ సెలెక్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ క్లిక్ చేసి సో మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మనము ఇప్పుడు మీకు బ్లాక్ కలర్ సేమ్ టు సేమ్ ఇందాక ఎలా తీసుకోరా బ్లాక్ కలర్ అదే తీసుకుని ఇది కూడా ఒక థర్టీ సెకండ్ అయితే పెట్టుకోండి ఓకేనా సో ఇలాగా థర్టీ సెకండ్ పెట్టండి కరెక్ట్ ఒక థర్టీ సెకండ్ పెట్టేసి ఓకే బట్ మీరు ట్యాప్ అండి సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ లేయర్ ఉంది కదా లో వచ్చేయండి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి లేయర్మే క్లిక్ చేసి సో మీడియమే క్లిక్ చేసుకోండి సో మీడియమే క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో కావాలి ఓకేనా సో మీకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే నేను పెడతాను సో గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే మనకి సెలెక్ట్ అయితే చేసుకోవాలి సో నేను అయితే అంతమంది గ్రీన్ స్క్రీన్ కూడా సెలెక్ట్ అయితే చేశాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫ్రెండ్ ఓకే ఇక్కడ చూడండి సో ఓకే దానికి చాలా లాంగ్ అయితే వెళ్ళిపోయింది సో ఈ వీడియో ఇది గ్రీన్ స్క్రీన్ వీడియో ఈ వీడియో సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ ఇక్కడ కదా స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేయండి చేసి మనకి వైట్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి స్క్రీన్ మొత్తం ఇలా ఫుల్ అయిపోతుంది పేపర్ ఇలా మనకి ఇది ఇది ఇలా మనకు అంటుకుంటూ అంటే అంటుకుంటూ అంటుకుంటు వెళ్ళిపోతుంది అనమాట అంటే అది మొత్తం మనకు అంట పైకి వెళ్ళిపోతుంది తరిగి ఓకేనా అంటే అంటుకోపోతుంటుంది ఫైర్ కాబట్టి ఓకే సో ఇలా పెట్టేసి ఫ్రెండ్ దీని ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్రోమాకి ఏమీ క్లిక్ చేసి సో మనకి క్రోమాకి ఈ చేయండి సో ఈ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ మనకు కొంచెం కొంచెం గ్రీన్ కనబడుతుంది కదా సో గ్రీన్ తీసేయండి సో కింద ఉంచుకోండి ఆప్షన్ ఆప్షన్ సో ఇలా ఒక ఒక మీరు ఇంత పెట్టుకోండి ఒక సిక్స్టీ త్రీ పెట్టండి కింది ఆప్షన్ ఓకేనా కింద ఉంది చూడ ఆప్షన్ సిక్స్టీ అదే అరవై మూడు పెట్టేయండి అరవై మూడు పెట్టేసి ఒకేపాటి మీరు ట్యాప్ ఇచ్చండి సో తర్వాత వీడియో స్టార్టింగ్లోకి వచ్చేయండి లేయర్ మీ క్లిక్ చేయండి మీడియా మీ క్లిక్ చేయండి సో క్లిక్ చేసి మీరు ఇప్పుడు మీరు ఎవరు ఫోటో అయితే సెలెక్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ ఫోటో ఆ హీరో ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీ ఫోటో అయినా వర్లేదు మీకు సంబంధించిన హీరో ఫోటో అయినా వర్లేదు సో ఆ ఫోటో సెలెక్ట్ అయితే వేసుకోవాలి ఓకేనా సో ఈ ఫోటో సెలెక్ట్ చేసి సో ఇది ఉంది చూడండి ఫోటో అనేది ఈ ఫోటో అనేది మనం ఏం చేయాలంటే లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఓకేనా సో ఇది కూడా లాస్ట్ వర్క్ అయితే పెట్టేయండి పెట్టేసి సో ఇప్పుడు ఇందాక మీరు ఫైర్ ఎఫెక్ట్ పెట్టారు చూడు వీడియో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓకే ఇక్కడ వీళ్ళు ఉంది కదా సో ఈ వీడియో మీద క్లిక్ చేసి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ టు టూ ఫంట్ బ్రింగ్ టు ఫాంట్ మీద క్లిక్ చేయండి చేస్తే చూడండి మనకి ప్లే చేస్తాను నేను సో ప్లే చేసి చూడండి సో మనకి ఆ ఫోటో అలా మనకు తరుగుతూ 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 ఇలా అయితే వెళ్ళిపోతుంటుంది ఇలా అయితే ఉంటుంది అన్నమాట మొత్తానికి వచ్చేసి ఈ విధంగా సో ఈ యాంగిల్లో ఇలా ఉంటుంది ఓకేనా సో ఈ అంటే ఈ విధంగా ఉంటుంది ఓకే సో తర్వాత మొత్తానికి వెళ్ళిపోతుంది సో ఈ తర్వాత ఈ ఫోటో ఇలా ఉంటుంది ఓకే సో తర్వాత ఏం చేయాలంటే మరి ఇక్కడ వీడియో స్టార్టింగ్లోకి వచ్చేయండి స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మీద క్లిక్ చేసి మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇందాక మీరు సేవ్ చేశారు చూడు కింగ్ అని చెప్పి మీరు ఇందాక సేవ్ చేసుకోరు చూడు కింగ్ వీడియో ఓకేనా కింగ్ వీడియో అయితే కావాలి ఓకేనా నేను అయితే కింగ్ వీడియో సేవ్ చేశాను సో నేనైతే కింగ్ వీడియో అయితే ఇక్కడ ఉంది నాకు సో వీడియో అయితే సేవ్ మీరు అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి సో నేనైతే సెలెక్ట్ అయితే చేశాను ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కింగ్ వీడియో అయితే వచ్చింది సో ఇక్కడ మనకైతే ఇక్కడ హ్యాడ్ ఏం చూసారు మనకి కింగ్ వీడియో సెలెక్ట్ చేశారు కదా సో ఈ వీడియో ఏం చేయాలంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేసి సో మనకి ఇక్కడ వైట్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయిన ఈ ఆప్షన్ ప్యాస్ కాల్ చేసి సో మనకి ఇక్కడ బ్రెల్లింగ్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఓకే స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా స్క్రీన్ ఓకే స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఓకేనా బ్రెల్లింగ్లోకి వచ్చేయండి ఇక్కడ ఓకే ఇక్కడ బ్రెల్లింగ్ మీద క్లిక్ చేసి సో స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకేనా సో తర్వాత ఓవర్గా వచ్చేసి వీడియో ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి సో మనకైతే ఇలా ఉంటుంది సో ముందు మనకు ఆ పేపర్ అంటుకుట్టు అంటే ఇటు మీదకి వెళ్తుంటుంది తర్వాత ఇక్కడ ఒక్కొక్క నేమ్ అయితే నేమైతే ఐఐ కే అని చెప్పి ఇలా వస్తుంది అనమాట టోటల్గా వచ్చేసి ఇలా ఉంటుంది వీడియో వచ్చేసి మొత్తానికి వచ్చేసి వీడియో అయితే ఈ యాంగిల్లో సో ఈ లెవెల్లో ఉంటుంది ఓకేనా సో తర్వాత వచ్చేసి మీరు ఏం చేయాలంటే సో ఇందాక మీరు కింగ్ వీడ సెలెక్ట్ చేశారు కదా అది థర్టీ సెకండ్ ఉంది కదా సో ఈ వీడియో మనం ఇప్పుడు కింగ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి ఓకే ఇక్కడ కింగ్ వీడియో మీద క్లిక్ చేసి సో మనకి కత్తెర్ గుర్తు మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ గ్రైఫ్లో ట్రిమ్ టు లెఫ్ట్ ఉంది కదా ట్రిమ్ టు రైట్ మీద క్లిక్ చేయండి ట్రిమ్ టు రైట్ చేయండి ఓకేనా చేసి ఒకేపాటి మీద ట్యాప్ చేయండి తర్వాత ఈ ఫోటో చూడండి ఇక్కడ మనకి ఈ ప్రభాస్ ఫోటో అనేది ఇలానే ఉంటుంది ఓకేనా సో ఈ యాంగిలో ఇలాగనే ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఓకే వీడి స్టార్టింగ్ నుంచి లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియమే క్లిక్ చేయండి సో క్లిక్ చేసినాక మనకి ఇప్పుడు ఒక టెంప్లెట్ కావాలి ఒక లైటింగ్ టెంప్లేట్ అయితే కావాలి ఓకేనా సో ఒక లైటింగ్ గ్లిచింగ్ టెంప్లెట్ అయితే కావాలి మనకి సో టెంప్లెట్ వీడియో కూడా మీకు అన్ని పెట్టాను నేను ఏమేమి పడను అన్నైతే పెట్టాను సో నేనైతే ఓకే ఇక్కడ లైటింగ్ గ్లిచింగ్ వీడియో ఎక్కడ ఉంది నేను ఇక్కడ ఉంది సో వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకే సో ఓకే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను వీడియో సెలెక్ట్ అయితే చేశాను సో ఓకే బట్ మీరు ఆపిస్తాను సో ఓకే సెలెక్టెడ్ ఓకే ఫ్రెండ్ అయితే ఇక్కడైతే అయితే బార్డర్ అయితే ఇక్కడ ఈ వీడియో ఈ వీడియో సెలెక్ట్ చేశాను టెంపర్ వీడి అయితే సెలెక్ట్ చేశాను దీంట్లో లైటింగ్ లైటింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో సో ఈ వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి స్లిప్ట్ స్క్రీన్ మీ క్లిక్ చేసుకొని సో మనకి వైట్ కలర్ బాక్స్ మీద క్లిక్ చేయండి స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడ చూసారా స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయినాక బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి ఓకే బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ పైస్ చేసి ఇక్కడ బ్రెల్లింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓకే స్క్రీన్ చూడండి ఇక్కడ స్క్రీన్ బటన్ క్లిక్ చేయండి చేస్తే మనకి టోటల్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది వండర్ఫుల్ అయితే అయిపోతుంది ఓకేనా సో వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోండి ఓకేనా వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయి సో మనకి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి సో మీతోనే ఏదైనా మాస్ ఆటిట్యూడ్ సాంగ్ ఉంటే ఒక హ్యాటిట్యూడ్ సాంగ్ ఉంటే ఒక సాంగ్ అయితే మీరు అయితే హ్యాడ్ చేశాను ఓకేనా సో నేను అయితే కేజీఎఫ్ మాస్ ఆటిట్యూడ్ సాంగ్ అయితే అయితే హ్యాడ్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి ప్లస్ బటన్ క్లిక్ చేసి హ్యాడ్ అయితే ఇచ్చేసుకోండి ఇచ్చేస్తే మనకి ఇక్కడ కింద చూడండి సాంగ్ అయితే ఇక్కడైతే హ్యాడ్ అయిపోయింది కావడుతుంది కదా మీకు కేజీఎఫ్ మాస్ బీజిఎమ్ అయితే నేను అయితే హ్యాడ్ చేశాను సో తర్వాత వచ్చేసి వీడియో మొత్తం మన టోటల్ వచ్చేసి వీడియో అయితే కంప్లీట్ అయితే రెడీ అంటే ఎడిటింగ్ ఒక థర్టీ సెకండ్ వాట్సాప్ స్టేటస్ అయితే టోటల్కి వచ్చేసి మనకి కంప్లీట్ అయితే అయిపోయింది సో కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది తర్వాత ఇక్కడ పైన షేర్ బటన్ ఉంది ఓకే షేర్ బటన్ ఈ షేర్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థర్టీ ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రేమ్ రేట్ థర్టీ పెట్టండి తర్వాత ఇక్కడ ఏమో మనకి వీడియో క్వాలిటీ వచ్చేసి వన్ జీరో ఎయిట్ జీరో ఎట్ వన్ జీరో ఎయిట్ జీరో పెట్టి ఇక్కడ థర్టీ పెట్టండి ఫ్రేమ్ రేటు తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ బటన్ మీ క్లిక్ చేయండి వీడియో అయితే హెచ్డీ క్వాలిటీలో అయితే మీకు వీడియో సేవ్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ ఇక్కడ చూడండి సో మూడు వీడియోస్ ఒక ఫోటో ఒక కేజీఎఫ్ సాంగ్స్ ఈ నాలుగు మెటీరియల్స్ కింద రిస్ప్షన్లో అయితే పెట్టాను సో మీరు వెంటనే వెళ్ళి మన ఛానల్కి ఒక లైక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉంది సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం నా కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ మీరు చేసే కామెంట్కి నేను గుండెకాలు పంపిస్తాను అలాగే మీకు రిప్లై కూడా ఇస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే షేర్ చేసి మీ వాట్సప్ ఫేస్బుక్లో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ ఇయ్యా సో ఎవరైనా వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ చూసిన వాళ్ళైతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బిల్ క్లిక్ చేసి ఆల్ ఆన్ నోటిఫికేషన్ నేను చేసి పెట్టుకోండి నేను ఎప్పటికప్పుడు వీడియో పెట్టినప్పుడు మీకు నోటీస్ ధర అయితే వస్తుంది మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు ఓకే ఫ్రెండ్ ఈసారి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవేర్నెస్ డే నా పెద్దగా జై హింద్